హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక వ్లాగ్ చేసి చూపెట్టబోతున్నాను. అది ఏంటంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న చెట్టు లాగుంది. దాని కొమ్మ మీద చిన్ని చిన్ని పక్షులు ఒక 6 ఉన్నాయండి, డిఫరెంట్ కలర్స్ తోటి. సో అవి నిజంగానే ఎలా ఉన్నాయి, పక్షుల్లాగే ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ది. సో మీరు కింద చూసినట్లయితే దాని టెయిల్ చూసారా, వాళ్ళు ఎలా ఇచ్చారు, చాలా ఒక టూత్ పిక్ లాగా ఇచ్చారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టూత్ పిక్ లాగా ఇచ్చారు. ఇది నాకు యాక్చువల్గా నా బర్త్డేకి మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు మీషోలో కూడా దొరుకుతుంది, బయట మార్కెట్స్లో కూడా దొరుకుతూ ఉన్నాయి, ఎక్కడైనా షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి. అంటే మనం ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు, అంటే షో పీస్ లాగా మనము షో కేస్లో కూడా పెట్టుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చండి. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ పిల్లల బర్త్డేస్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఇప్పుడు మనము ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సో ఇక్కడ నేను యాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇది యాక్చువల్గా మా బుడ్డిదానికి స్నాక్ ఐటమ్గా పెట్టిస్తూ ఉంటాను. సో ఇలా స్నాక్స్ పెట్టించినప్పుడు మనము ఈ స్నాక్స్తో పాటుగా ఇక్కడ చూసారు కదండి, ఈ టూత్ పిక్స్. సో భలే డిజైన్ చేశారండి, చూడండి, బర్డ్స్ లాగే ఉన్నాయి. కింద అసలు చిన్న టైల్ లాగా ఇచ్చి, అంటే వెనకాల ఆల్రెడీ టైల్ ఉంది దీనికి, కాకపోతే ఇది కూడా ఒక చిన్న టైల్ లాగా భలే పెట్టారు ఈ టూత్ పిక్ని, చూడండి. సో ఇవి కూడా మనము ఆల్ స్నాక్ ఐటమ్స్ పెట్టినప్పుడు పిల్లలకి దాంతోపాటుగా ఈ టూత్ పిక్స్ కూడా పెట్టినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. అంటే ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదండి, మనకి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా. సో మనం ఏదైతే ఒక ఫ్రూట్ కట్ చేసి పెడతామో దానికి తగ్గట్టుగా మనము కలర్స్ తీసుకుంటే ఇటువంటి టూత్ పిక్స్ని చూడండి, ఇది బాగుంది చూడండి. ఓ కింద పడిపోతుంది చూసారు కదా, ఈ టూత్ పిక్ కూడా చాలా బాగుంది. సో ఇలా వైట్కి వైట్, గ్రీన్కి గ్రీన్, ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకు ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కదండి. వాళ్ళకి స్నాక్స్ అప్పుడు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనము కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్స్ని తింటారు, లేకపోతే ఫ్రూట్ సలాడ్స్ కూడా చేసిస్తూ ఉంటారు కదండి పిల్లలకి. సో అటువంటప్పుడు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా కూడా వాళ్ళకి మధ్యలో బ్రేక్ ఇస్తారనమాట, ఇటువంటి ఫ్రూట్స్ తినడానికి కొంచెం బ్రేక్ ఇస్తారు కదండి స్కూల్స్లో. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్నాక్స్ దీన్ని కూడా బ్రేక్ఫాస్ట్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసి దాంట్లో పెట్టి ఇటువంటి టూత్ పిక్స్ని, అంటే మనకు చెప్పాను కదండి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయని చెప్పాను కదా, ఆయా కలర్స్కి దీన్ని మ్యాచ్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ టూత్ పిక్స్ తోటి వాళ్ళు హ్యాపీగా తింటారన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. సో నాకైతే ఈ పీస్ బాగా నచ్చిందండి, ఈ షో పీస్ చాలా బాగా నచ్చింది. షో కేసులు కూడా మీరు పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. కానీ నాకు ఎందుకో కానీ భలే భలే నచ్చేసింది. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్ సలాడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ని కట్ చేసి స్లైసెస్ లాగా పెట్టినప్పుడు ఇటువంటి టూత్ పిక్స్ని కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారన్నమాట, అవి కూడా కాదనకుండా. సో మీకు ఇది మార్కెట్స్లోనూ, అంటే బయట షాప్స్లోనూ దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. నేను మీషోలో ఒకసారి చెక్ చేస్తే ఇది కాస్ట్ ఎంత ఉందని చెక్ చేస్తే 130 రూపీస్ ఉన్నట్టుందండి. అంటే దీని క్వాలిటీని బట్టి, దీని సైజుని బట్టి కూడా కొంచెం వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఉంటారు, 130, 160 అలా కూడా ఉంటుంది. తీసుకోవాలనుకునే వాళ్ళు మీషోలో చెక్ చేసి ఒకసారి తీసుకోవచ్చు. ఆ మీషో యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కంపైల్ చేసి చూడండి. సో ఇది మీకు ముఖ్యంగా మీ కిడ్స్కి బాగా యూస్ అవుతుందండి, లేకపోతే షో కేస్లో పెట్టుకోవడానికి షో పీస్ లాగా కూడా బాగా యూస్ అవుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.